శ్రీ విష్ణు రూపాయ నమశివాయ కాళిదాస మహాకవిది ఏం కులం ఆయన పశువుల కాపరి అమ్మవారి ప్రేమకి పాత్రుడు కాలేదు అలాగే ఏ కులం వాళ్ళైనా సరే అమ్మవారిని ఆరాధించుకుని అమ్మవారికి దైకి పాత్రులు కావాలి అనేదే మా తపన అందుకే నవరాత్రులన్నీ డెమో పూజల కింద చేసి పెడుతున్నాము అది వేల మంది చూసి చేసుకుంటున్నారు చాలా సంతోషం ఇక్కడ ఒక సోదరి ఒక మెసేజ్ రాశారు చూడండి వీడి పేరు వినీషాట రెండు సంవత్సరాల క్రితం వాళ్ళ రెండో అబ్బాయి పాపం హెల్త్ ప్రాబ్లం వచ్చి చనిపోయేట పిల్లలు ఎవరైనా చనిపోయారంటే ఇంకా తల్లిదండ్రులు ఆ బాధ మాటల్లో చెప్పలేము మా అమ్మా నాన్నగారి విషయంలో నేను పుట్టాక నా సోదరుడు ఆ తర్వాత అతను చనిపోయేట మా అమ్మగారు చివరికి ఆవిడకి అరవై ఏళ్ళు వచ్చిన చనిపోయే ముందు కూడా ప్రతి వినాయక చవితి రోజు అతను తలుచుకున్న చిన్న కుర్రాడు ఎంత రెండు మూడు నెలలు బతికేడేమో వాడిని తలుచుకుని కళ్ళమటి నీళ్లు పెట్టేసుకునేవారు అంటే అది తల్లి ప్రేమ ఇంతకీ ఈ తల్లి ఆ కొడుకు చనిపోయిన తర్వాత పాపం డిప్రెషన్లోకి వెళ్ళిపోయారట వెళ్ళిపోయి ఆ కొడుకే నాకు మళ్ళీ ఎలాగైనా పుట్టాలి అని పాపం అది తల్లి ప్రేమ అసలు ఎలా సాధ్యం ప్రకృతిపరంగా సాధ్యం కాదు మళ్ళీ పిల్లలు పుడితే వాళ్ళల్లోనే మొదటి వాళ్ళని చూసుకోవాలి మనం అంతే తప్ప వాళ్ళు తిరిగి రావాలి అనుకోకూడదు ఇప్పుడు కానీ ఆ తల్లి ఎలాగైనా మళ్ళీ పుత్రుణ్ణి పొందాలి అని చెప్పి మన ఛానల్లో శ్యామలా నవరాత్రులు చూసి చేయడం మొదలు అమ్మా నా బిడ్డని నాకు ఇవ్వు అని విచిత్రం ఏమిటంటే నవరాత్రులు అయ్యాక కన్సీవ్ అయ్యి చక్కగా మగపిల్లాడు పుట్టేట్టు చూడండి అది అమ్మవారి దయ అంటే ఒక చోటు నుంచి ప్రకృతి తీసుకుపోతే ఇంకో చోటు నుంచి అమ్మవారు ఇప్పించారు విచిత్రం ఏమిటి అంటే కుర్రవాడు పెరుగుతూ ఉండగా చూస్తే అచ్చం ఆ వెళ్ళిపోయిన అబ్బాయి ఎలా ఉన్నాడో అదే రూపంట అసలు అవి రాస్తున్నారు ఎంత ఆశ్చర్యం వేసిందో నాకు అప్పటి నుంచి నేను ఇంకా అమ్మవారి పాదాలు వదలటం లేదండి అవే పాదాలు పట్టుకున్నాను అని చూడండి అమ్మవారి యొక్క కారుణ్యం ఏమిటి అనేది ఈ మధ్య ఎలా తయారైందంటే ఒక మనిషి మీద ఉన్న వ్యక్తిగత ద్వేషంతోనో ఈర్ష్యతోనో అసూయతోనో ఆ మనిషి బంధువర్గం అందరూ కూడుకొని మనిషి మీద దుష్ప్రచారాలు బురజల్లడాలు పక్కన పెట్టండి అమ్మవార్ల మీద కూడా జల్లుతున్నారు అది ఇంకా ఘోరాతి ఘోరమైన పని ఒక మనిషి మీదే మనం తప్పు చేస్తే వచ్చి ప్రకృతి ఒక్కడి తగలినిస్తుంది భవిష్యత్తులో అలాంటిది ఏకంగా అమ్మవారు మహాశక్తి మీద బురద్ జల్లడం అనేది ఎంత అజ్ఞానంతో కూడుకున్న పని కొన్నిసార్లు మన పాపం ఏం చేస్తుందంటే పనికిమాలిన మాటలు విని దేవతలకి మనని దూరం చేసేస్తుంది ఎప్పుడు ఆ వలలో పడకండి ఋషులు ఇచ్చిన ఏ దేవతాశక్తినైనా ఋషులు ఇచ్చిన స్తోత్రాలతో ఋషులు ఇచ్చిన పూజా విధానంతో వాళ్ళు చెప్పిన నియమాల్ని పాటిస్తూ సాత్వికంగా ఎవరైనా పూజించుకోవచ్చు అందరికీ శ్యామల అమ్మవారు అనుగ్రహం ఎల్లప్పుడూ ప్రసరించాలి అని కోరుకుంటూ మాత్రే నమ అందరికీ నమస్కారం మన ఆధ్యాత్మిక వీడియోల్ని మూడు ఛానల్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి